మాస్క్ ధరించకుండా వాహనం నడుపుతున్నారా కారులో ఉన్నాం మాస్క్ లేకుంటే ఏంటి అని అనుకుంటున్నారా ఇకపై ఇలా ఆలోచిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు కరోనా పెరుగుదలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మాస్క్ తప్పక ధరించాలని సూచించింది మాస్క్ లేకుండా బయట తిరిగితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో కలిపి పది రోజుల్లో ముప్పై నాలుగు కేసులు నమోదు చేశారు రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినంతరం చేసిన సర్కారు వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పకుండా ధరించాలని ఆదేశించింది ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు పది రోజుల్లో గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ముప్పై నాలుగు కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పరిధిలో పంతొమ్మిది ఆరు వందల సైబరాబాద్ పరిధిలో పన్నెండు ఏడు వందల ఐదు రాచకొండ పరిధిలో పద్దెనిమిది నలభై ఒక్క కేసులు నమోదు చేశారు మాస్క్ లేకుండా వెళ్తున్న వారిపై ఒక్కొక్కరికి వెయ్యి జరిమానా విధిస్తున్నారు ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మాస్క్ లేకుండా వెళ్తున్న వారి ఫోటోలు తీసి ఇంటికి ఈచలాలను పంపిస్తున్నారు ప్రత్యేక డ్రైవ్ లలో కార్లు బస్సులు ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సీసీ కెమెరాలు మాస్క్ లేకుండా వెళ్తున్న వారిని ఫోటోలు తీస్తున్నాయి మాస్క్ సరిగా ధరించని వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అమర్చారు ఈ కెమెరాలు మాస్క్ లేని వారిని గుర్తించి ఫోటోలు తీసి క్షణాల వ్యవధిలో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు పంపిస్తున్నాయి సీసీ కెమెరాలు చిత్రీకరించిన దృశ్యాలను పరిశీలించి మాస్క్ లేకుండా సీటు బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తున్న వారిపై జరిమానాతో తో పాటు సీటు బెల్ట్ పెట్టుకోనందుకు కేసు నమోదు చేస్తున్నారు ఇదే తరహాలో మాస్క్ హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాదార్లకు రెండు జరిమానాలు విధిస్తున్నారు